నిజమవుతే ఏమో అని భయపడుతున్నాడు మన వెంకీ. ఇంతకీ తన భార్య ఎలాంటి కళ్ళు కంటుంది తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. అమ్మ కడుపులో ఉన్నప్పుడే పుట్టగానే సిక్స్ కొట్టాలి, పెద్ద ఎక రప్పడించాలనేసి పుట్టానండి. అదే ఊపులో గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించానండి. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఫుల్ కట్నం అండి, కానీ కట్నానికి ఆశపడి నాలాగా ఎవరినొకరిని చేసుకుంటే మన బాల్స్ తో వాళ్ళు సిక్స్ కొడతారండి. చాప పిల్లు ఉంటుంది కదండి, నీళ్ళల్లో ఉండి బొడ్డు మీద వస్తే గిలగిలగిలగిల కొట్టుకుని 5 నిమిషాలు చచ్చిపోతుందండి. కానీ ఒక మగాడు సార్ సంసారం అనే మురికి కాలువలో పడితే అటు బయటికి రాలేక అటు నీళ్ళల్లో ఉండలేక చస్తూ బతుకుతుంటాడు సార్. చిన్న ఛాన్స్ వచ్చి బయటికి వెళ్ళమనే లోపే పిల్లలనే తిమింగలాలు ఉంటాయి కదండి, కాలు పట్టుకుని లోపలికి లాగేస్తాయండి. This mummy life. అర్థం కాలే దీని అమ్మ జీవితం అంటుందా. నా పిల్ల ఉంటుందండి, దానికి అబ్దుల్ కలాం గారు ఆదర్శం. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అంటే ఆయన చెప్పిందేమో జీవితంలో ఎదిగే కలలు అది చూడండి. అలా పగటి కలలు కంటూ ఆ కలల్ని నా మీద రుద్దుతుందండి. పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి, అది కలలు కలను ఆపేస్తే నేను పిల్లల్ని కందాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సంసారంలో ABCD XYZ తెలియజేయండి. ఈ రోజు ఎలాగైనా సరే XYZ దాకా వెళ్ళిపోతా. రాజా అయ్యో నా బంగారం కరెక్ట్ మూడ్లో ఉంది. మహారాజా బంగారం బంగారం మంత్రి మంత్రి ఏ నియోగవర్గానికి మహామంత్రి మహామంత్రి. ఓ ఇప్పుడు పురాణాల్లో కలగంటుంది సార్. ఏమిటి నువ్వు చేయుచున్నది? మహారాజు చెప్పాననుకోని శిరస్సు వెయ్యి ముక్కలవును. మహారాజేవుడే నీ భర్తనే. నువ్వు భర్త వెంట్రా బర్రె మొహం వేసుకుని. నీ నిజంగా నీ భర్తనేనే. నువ్వు మంత్రివిరా? ఒక భర్తనే మంత్రివి భర్తని మంత్రివి. ఇప్పుడు చెప్పి ఏంటి నువ్వు? మంత్రినే. తక్షణం వెళ్ళి మహారాజు గారిని రమ్మని చెప్పు. రాజుగారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. నేను ఇక్కడ ఉండగా అక్కడ యుద్ధం ఏంటి? రాజుగారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బాణాన్ని నేను పైకి లేపి గురి చూసి సంధిస్తాను. అలా రాజుని ఇప్పుడు పిలిపించుకొస్తా. రాజుగారు వస్తారు. ఇన్నాటికి నా కోరిక నెరవేరబోతుంది. మహారాణి ఎలా ఉంటిని? ఒక్కరి సింహాసనం ఎక్కించినంత మాత్రాన అది సింహం అవుతుందా? కాదు. మరి కోతికి కిరీటం పెట్టినంత మాత్రాన కోటకి రాజు అవుతుందా? అవుతుంది. అయ్యవని అందాలు అవుతారా? అందాలు అవుతారా? అందాలు అవుతారా? చెప్పు నువ్వెవరు? మంత్రి కోటకే దారి బతుకుందండి. ఇలా చేస్తే ఎలా సార్ నా బతుకు? అయినా నా రొట్టె విరిగి నేతలు పడకపోయినా పర్లేదు, ఒక్క ముద్దుతో అడ్జస్ట్ చేసుకుంటా. వాడెందుకు వచ్చాడే? ఎలా కనబడుతున్నా నేను? నువ్వు ఆల్రెడీ 4 సార్లు నా అబ్బాయి నువ్వేం చేస్తా తెలుసా? 4 సార్లు ఏం చేశాడే? 4 సార్లు 4 సార్లు 4 సార్లు 4 సార్లు కళ్ళు ముద్దు పెట్టావురా. వీడు ఫేస్బుక్ వాట్సాప్ ఆఖరికి చెక్ పోస్ట్లే అనుకున్నాను సార్, తల్లో కూడా అమ్మాయిలు వదలట్లేదు అన్నమాట. అది కాదే. ఏంటి సుధీర్, మా ఆయన ఎంత చేత కనబడు కాకపోతే మాత్రం నువ్వు నా పని చేస్తావా? మా ఆయనకి బ్యాటరీ లేనంత మాత్రం నీకు లాంగ్ అని రా. వచ్చావు కాబట్టి కావాలంటే ముద్దు పెట్టుకో, కావాలంటే హగ్గు చేసుకో, కావాలంటే మాయ దారి అమ్మో. కాసేపు ఆగితే నా పరువు మూసి నదిలో పోయేటట్టుంది సార్. వామో వామో, ఇది కలలో చెప్పిందా లేక కావాలని చెప్పిందా అస్సలు అర్థం అవ్వట్లేదండి. నా బతుకు అక్క ఇదైతే కరెక్ట్ టైంకి వచ్చింది. ఏంటి ఇంత లేటుగా వచ్చాం? ఏం లేదు బావా, ఇంట్లో కారం అయిపోయింది, అక్క దగ్గర ఉందేమో తీసుకెళ్దామని వచ్చా. దాని దగ్గర కిలల కిలల అహంకారం ఉంది, నా దగ్గర మమకారం ఉంది. ఏ కారం కావాలి? అసలు ఏంటిదంటే ఇద్దరికి గొడ్డు కారం కలిపి మరీ పెడుతుంది. అది స్పృహలో లేదులేవే, నువ్వు లోపలికి రా. అబ్బా అది లేనప్పుడేమో నువ్వు రమ్మంటావు, నువ్వు లేనప్పుడేమో అది రమ్మంటుంది. బాగుంది మీ సరసరి. నీ మొహం మండ, లోపలికి రాబే.
నేడు పురిసేనురే ముత్తు మురి తాళలో ఈడు తడిసేనురే నా ఒడిలోన ఒక వేడి సెలలేగిని ఆ సడిలోన ఒక తోడలేని. ఎక్కువ తడవగరా, జలుబు చేస్తుంది. నా ముందే అది కాదే, నేనుండగానే కారం ఉప్పు అది సెల్ట్ పెప్పర్ నేనుండగానే అది బ్యాడ్ 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 పోలీస్ ఆఫీసర్ రా. మర్చిపోయింది పోలీస్ ఆఫీసర్ అనుకుంటుంది. అలానే కంటిన్యూ. మేడం ఏం చేస్తున్నారు రా పార్క్ లో? అంటే మేడం ఇది పార్క్ లో మా ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఇక్కడ మేము ఉన్నామండి. మేము ప్రేమికులం. ఏకులు? ప్రేమికులం. మరి పార్క్ లో ఏంట్రా ఈ కలకలం? డబ్బు లేవండి. డబ్బులు లేకపోతే నీ మెడలో హారం ఉంది కదా బావా. బావా అరే ఆస్కర్ ఆర్టిస్ట్, ఏం పేరు నీ పేరు? వెంకీ అండి. ఉండేది అక్కడ డాక్టర్స్ కాలనీ. వెంకీ డాక్టర్స్ కాలనీ ఎక్కడో? అమ్మో దీనికి గతం గుర్త తెలియదు. సార్ నా బతుకు ఇప్పుడు, నేను ఏబిసిడీలు ఎప్పుడు చదవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇది ఏ కళలో ఉన్నా పర్లేదు, ఈ రోజు నా శోభన అయిపోవలసిందే. మంచి నిద్ర లేపారేంటండి? ఇప్పుడు దీనికి ఏం కలపడలేదు. ఇంకో బంగారం, నువ్వు నా రూట్ కు రావట్లేదు, నేనే నీ రూట్ కు వస్తాను. చెప్పండి. ఇది కళ రియల్ కదండి? ఇది కాదు, ఇది కళే. కళలో నీ మొగుడిని, నువ్వు నా పేళ్ళ. ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అండి. నేను వెళ్ళి స్వీట్లు పూలు అన్ని తీసుకొస్తాను. ఇదేంటి? కళ. కళ. ఓకేనా? పడుకో. ఓకే. ఈ రోజు మన శోభను పడుకోనండి. కళ కళ మన శోభను. శోభనం కళ. కళ. అమ్మాయి ఎలా ఉన్నావు? నువ్వు వచ్చావుగా, ఇంకేం బాగుంటానే, ఇలాగే ఎడుతాను. కళ్ళోకి వచ్చేసి మా ఫ్యామిలీలోకి వచ్చేసి మొత్తం నాశనం చేస్తున్నా నా కాపురాన్ని. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, పిచ్చి లేసిందా? ఏంటి నీ డామినేషన్? నా కళ్ళలోకి వచ్చి నీ డామినేషన్ అంటే నీ డామినేషన్ అంటే ఏంటమ్మా? నువ్వు చెట్టు కాదురా, ఇత్తువి. కలుపు మొక్కల పీకి బంగారం మన శోభన కోసం. ఏమండి హోటల్ బుక్ చేసేద్దా? ఏమండి ఇది కలే కదా, ఇప్పుడు మన శోభనమే కదా. బుక్ అయిపోయింది. మీకు జోక్ చెప్పమంటారా? నా కళ్ళకు మీ అమ్మ నాన్న వచ్చారండి. అవునా? కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పక్కన కూర్చోమంటాను. అమ్మ నన్ను కొట్టావా? అవునండి. నీ అమ్మ అక్కడ పారా. కలే కదండి ఇది. నాన్న సారీ నాన్న. ఏంట్రా ఇది, పిల్లంతా కొట్టిస్తా? అది మిమ్మల్ని కూడా కొట్టింది కదా, దాన్ని చూడండి. మీ ముందే విరగ్ కొడతా. బ్లెస్ చెయ్యి నాన్న. మా అమ్మ నాన్న కొడతా లేవే లే. చెప్పు. ఇదిగో షూ ఉంది. చెప్పు, టెల్ మీ ఎవరే నువ్వు? లక్ష్మీ టీచర్. లక్ష్మీ టీచర్ ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. ఏపర్ యాపిల్ ఉంటుందా మ్యాథ్స్ లో? ఏ సబ్జెక్ట్ అని చెప్తాను రా, మ్యాథ్స్ చెప్పాను కదా నీకు. ఏడెక్కని చెప్పు, ఏడెక్కని చెప్పు. ఏడెక్కో రాదు. చెయ్యి చెప్ప, చెయ్యి చెప్ప. నన్ను కొట్టావు, మా అమ్మ నన్ను కొట్టడానికి ఇది న్యాయమా? మీ అమ్మ నన్ను కొట్టానా? ఎప్పుడు కొట్టాను రా? ఇంత ముందు కొట్టావు కదా. అంటే మీ అమ్మ కూడా నా స్టూడెంట్స్? అవును కావచ్చు. నిన్ను కాదురా, మీ అమ్మ నన్ను పిలవాలి. పిలు. వాడినంటే ఏముంటుంది, మిమ్మల్ని అనాలి. మీరు నా స్టూడెంట్సే కదా. ఆ కొడుకు ఇట్రా, అదే కొడుకు ఇట్రా. వీడిని కొట్టడం కాదే, మిమ్మల్ని కొట్టాలి. అలా నువ్వు ఎక్కువ ఓకరా, శివరా ఒకరా, మాతో స్కూల్ అంతా పాడైపోద్ది, చుచ్చిపోసేదా? చంపేస్తాను. సారీ నాన్న. ఏ ఫర్ యాపిల్ చెప్పు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కళను కళతోనే కొడతా. ఏంట్రా పందిరా గురగబెట్టి పడుకుంటున్నావు? లే, 10 లక్షలు ఏవి? 10 లక్షలు
లేదంట్రా లక్ష్మీ టీచర్. ఇక్కడ లక్ష్మీ టీచర్ మొగడిక్కడ. నీ అయ్య నాకు ఇప్పుడు 10 లక్షలు కట్నం ఇస్తా అన్నాడు, ఏమైంది? ఆల్రెడీ ఇచ్చారు కదండి. మళ్ళీ ఇప్పుడు కల్లోకి వచ్చి ఎక్స్ట్రా 10 లక్షలు ఇచ్చానని చెప్పాడే, ఏవి? కల్లో కదండి. అవునా? రావే, ఏంటి సుడిగాలి సుదిని గోక్తున్నావంట? నేను అనుకోకండి, అదంటే పటాస్ ప్రకాశం కూడా గోక్తున్నావంట? అని గోకడానికి నా గోల్డ్ సరిపోండి, గుణపాలు కావాలండి. బా గుణపాలతోనే గోకుతున్నావు అన్నాడు చెప్పాడు కదండి. అవునా? అవునండి. ఒక్కసారి నీ కళ్ళను ఎదుటి వాళ్ళ మీద రుద్దుతావా? రుద్దునండి. రుద్దుతావా? పేస్తా నిన్ను. అటు గుర్తుపెట్టుకోండి, నీకన్నా తోపివాడు లేడు ఇక్కడ. ఎవరి మాట వినద్దు, పెళ్ళం మాట అసలు వినద్దు. కోడితే దాన్ని వీపు వాచిపోవాలంతే. ఓకే, అలా వెళ్ళిపోయింది, తప్ప పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయావు. ఓకే రోజా గారు, నాకు కళ అని చెప్పి వెంకి వెళ్ళిన తర్వాత ప్రసాద్ అంటారు కదా, నా కళలో నీ డామినేషన్ ఏంటి? బయట మర్యాద ఇచ్చి కళలో కూడా అత్తగారికి బాగుంది.